హలో ఎవరి వెల్కమ్ టు దేశ్వారస్ అకాడమీ మా ఛానల్ ద్వారా డిఫెన్స్ మరియు పారామిలిటరీకి సంబంధించి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైలీ మా ఛానల్ ను ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అస్సాం రైఫిల్ టెక్నికల్ ట్రేడ్స్మెన్కి సంబంధించి పన్నెండు వందల ముప్పై పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ మరియు ఐటీఐతో అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్తో ఉన్నాయి పోస్టులు ఐటీఐతోని కూడా ఉన్నాయి పోస్టులు ఈ అప్లికేషన్ వచ్చేసి మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే నార్మల్గా జనరల్ అయితే ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు రిలాగేషన్ అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ అనేది ఉంటుంది అంటే నార్మల్ వాళ్ళు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హైట్ మేల్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఎస్టీ క్యాండిడేట్స్కి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్టీ వాళ్ళైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది ఉండాలి చెస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్కి ఉంటుంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్టీ క్యాండిడేట్స్ అయితే సెవెంటీ సిక్స్ టు ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి ఓకేనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ట్రేడ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది ఫైనల్గా పీఈటీ పిఎస్టీ రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ట్రేడ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఈ ఇయర్లోనే మీకు ఫస్ట్ డిసెంబర్ రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే అఫిషియల్ వెబ్సైట్ డబుల్ 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 డాట్ అస్సాం రైఫిల్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాడనేది తెలుసుకోవచ్చు నేను దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో పూర్తి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇందులో పోస్టులు వచ్చేసి టెక్నికల్ పోస్టులు ఉన్నాయి అని కూడా ఉన్నాయి అంటే టెన్త్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ ఇద్దరికీ ఉన్నాయి పోస్టులు ఎవరైతే ఎలిజిబులిటీ ఉన్న క్యాండిడేట్స్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు మీరు ఇది ఆన్లైన్ అనేది ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోండి ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు ఓకేనా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్స్ తప్పకుండా ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్